మెగాస్టార్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? అయితే మెగాస్టార్ కాకముందు చాలా తక్కువ మంది ఆయనను ఇష్టపడేవారు. ఇకపోతే చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురుని పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మెగాస్టార్ని ఇంటి అల్లుడుగా రామలింగయ్య గారు ఎలా చేసుకున్నారో తెలుసా? ఒకప్పుడు మేకప్ మెన్ గా పనిచేసిన జయకృష్ణ తర్వాత నిర్మాతగా మారారు. ఆయన చిరంజీవి మరియు అల్లు రామలింగయ్య గారికి సన్నిహితులు. ఒకరోజు ఆయన చిరంజీవిని వెంట పెట్టుకుని రామలింగయ్య గారి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రామలింగయ్య గారు ఇంట్లో లేకపోవడంతో వారి భార్య బయటకు వచ్చి పలకరించి కాఫీ పంపించారంట. పెళ్లి అయ్యాక తెలిసిందట చిరంజీవికి ఆ కాఫీ చేసింది సురేఖ అని. నన్ను చూసావా అని చిరంజీవి పెళ్ళాక సురేఖని అడగగా, నేను లోపలే ఉన్నాను, బయటకు వచ్చి ఉంటే మా నాన్నగారు చంపేసేవారు అని చెప్పిందట. ఈ విషయాన్ని చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. రామలింగయ్య గారికి సురేఖని ఇండస్ట్రీ వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదట. కానీ జయకృష్ణ గారు మధ్యవర్తిగా ఉంది. చిరంజీవి సురేఖకి 1980 ఫిబ్రవరి 20న పెళ్లి జరిపించారట. అయితే అప్పగింతలప్పుడు రామలింగయ్య గారు, సురేఖ చాలా నిమ్మదోసురాలు, నాకు ఇది కావాలి అది కావాలి అని నోరు మెదేసి అడిగేది కాదు, తనని నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకోవాలయ్యా అని చెప్పారట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.